मैं पोटे स्था रे आनाट फ्लोर लीडर ओडिपया गेलिंदे सीनियर उड़ा राजेन्द्र गारे मरी फ्लोर लीडर अंटे अपोजिशन पार्टी की प्रतिपक्ष पार्टी की अत्युन्नतम हूदा प्रजास्वाम्य व्यवस्था फ्लोर लीडर अधिकार पक्ष मुख्यमंत्री आना फ्लोर लीडर पदवी केसीआर गपजिपा चपाले प्रजल के अंदर मलोस निमर वेय प्रजेक का प्रजा स्पष्ट प्रजल स्पष्टता केसीआर इंके अड़ा फ्लोर लीडर तरह उद्यम नेपथ्य रुपये तुम रुप पदना राष्ट्र समिति विरोचित पोराट समुचित मैंने स्थान केसीआर गलचर अभी निवीर ना मत आदिलाबाद किंद दाका ना परचय से चपक तपनी एवरकना केसीआर गुते मन अंदर नायक एंपीलो एमएलएलो राजकीय व्यवस्था निर्मित राजकीय पार्टी क्रििए आना बलवंत पार्टी कांग्रेस पार्टी तेलंगा पार्टी बटी आ पार्टी गेलचे स्थाई की तस्कड़ी नव्क रोज आ रोज केसीआर गीडरशिप अंत तैयार करीमनगर जिला मत यावत् ना समस्या पैना भिन्नम अभिप्रया प्रजास्वाम्य पट चर्चुटी इलाधा माटा रात्रि हुजराबाद ईटला सीएम सीएम डाउन डाउन ईटला सीएम निनादालु मरी व्हाट्सएप दीन चूस अंत राज पार्टी उठू राज उद्यमा ना पार्टी उत्त पार्टी का पार्टी ने आविष्क राजकीय व्यवस्था आविष्क केसीआर उद्यमा नी अक दाने साधि राष्ट्रीय साधि आ राष्ट्र प्रजल आशीस मुख्यमंत्री मल्ली एन कल मुख्यमंत्री उन्नटुवंटि नायकुन्नि चालेंज चेस्तुन्नारु यू आर् चालेंजिंग प्रजल निर्णय चेस्तारु यू आर् चालेंजिंग दि लीडरशिप इप्पुडु निन्न नी निनादालु चूस्ते अदि करेक्ट कादु सरे अदि नाकुन्नटुवंटि अभिप्रायं ఒక రాజకీయ నాయకుడు ముఖ్యంగా ప్రభుత్వ భూముల జోలికి పోవద్దు ముఖ్యంగా షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ కు అసైన్మెంట్ చేసిన భూముల జోలికే పోవద్దు మరి మీకు భూమి విషయంలో చాలా సమగ్రమైన అవగాహన ఉన్నది ఆ వ్యాపారం పట్ల ఒక స్పష్టత ఉన్నది ముఖ్యంగా షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ కి అసైన్మెంట్ చేసినప్పుడు వివిధ కష్టాల్లో సుఖాల్లో ఉన్నటువంటి ఆ వర్గాలు అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తారు అందుకే ప్రభుత్వం ఆ చట్టం తీసుకొచ్చింది ఏం తీసుకొచ్చింది ఈ భూమి ఎవరు అమ్ముకోవద్దని చెప్పి పాపం పేదరికంలో ఉంటారు కాబట్టి ఇది అమ్మద్దు ఇది అమ్మడానికి వీల్లేదంటేనే భూమి వాళ్ళ చేతిలో ఉంటుందని చెప్పి ఒక అభిప్రాయంతోనే ఆ చట్టాన్ని మన పెద్దలు తీసుకొచ్చిన చట్టం అది మరి దాన్ని ఉల్లంఘించడం అనేది నేరం యాక్చువల్లీ ఇట్స్ నాట్ గుడ్ మరి అది ఇప్పుడు విచారణ జరుగుతుంది చాలా విషయాలు కూడా అధికారులు తమ నివేదికలు ఇస్తారు మీరు చెప్పినారు కోర్టు పోతామని చెప్పి ఎవర్ని అడిగినా కూడా సాధారణ ప్రజలు ఎవర్ని అడిగినా కూడా అది తప్పని చెప్తారు నాకు అర్థం కాని ఏంటంటే దాని తప్పు లేదు అని చెప్పడానికి చిత్రీకరించడం నేను మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు ఇటల ఇందర్ గారు తప్పు చేసినప్పుడు అసలు జోలికే పోదు పోయినరు పోయినప్పుడు తప్పు జరిగినప్పుడు అది తప్పు కాదు అసైన్మెంట్ అక్విజిషన్ చేయాలి చేయాలనేది కూడా కరెక్ట్ కాదు సరే ఆ డీటెయల్స్ అన్ని కూడా
ఇప్పుడు విచారణ ఉన్నట్టు కాబట్టి ఎక్కువ విషయాలు మాట్లాడడం సబబు కాదు ఎందుకంటే అది బాగుండదు చివర్గా నేను చెప్పేది ఏంటంటే హుజరాబాద్ శాసనసభ నియోజకవర్గంలో ప్రతి సంవత్సరం ఏది కావాలంటే అది ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు చివర్గా మొన్న కాకతీయ కెనాల్ ని కూడా మరి దాన్ని స్టెబిలైజ్ చేయాలి నీళ్లు ప్రతి ఎకరానికి రావాలి వేణువంక మండలము శంకరపట్నం మండలము జమ్మికుంట మండలము ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ ఇల్లంతకుంట మండలము కమలాపురం మండలం లో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి ప్రతి ఎకరానికి నీళ్లు ఇప్పుడు ఎట్లా వస్తున్నాయి అప్పుడు ఎట్లా వచ్చేది కాంగ్రెస్ గవర్నమెంట్ లో తెలదా ఇట్లా రేందర్ గారు ముఖ్యమంత్రి గారు మీరు ఎప్పుడు అడిగితే అప్పుడు ఎన్ని డబ్బులు అడిగితే అన్ని డబ్బులు ఇచ్చి ఎస్ఆర్ఎస్పి కెనాల్స్ ఎంత వైభవంగా తీర్చిదిద్దారు ఇలా మూడు నాలుగు శాసనసభ నియోజకవర్గాలు తూర్పు పశ్చిమ గోదావరిని మరిపిస్తున్నాయి కారణం ఎవరు కేసీఆర్ గారా ఎందుకు అంటే రాజకీయంగా ఇంకేమేది అసలు మీకు ఎన్ని ఎన్ని చేసిండ్రు మీకు ఇంకేం కావాలి ఇంకేం చేయాలి ముఖ్యమంత్రి గారు అన్ని చేసి అసలు చెయ్యందంటూ ఏం లేదు ఆ నియోజకవర్గానికి కానీ ఆ ప్రజలకు కానీ ఇలా చాలా మంది చెప్తున్నారు సార్ ఇంకేం చేయనుండే సార్ ఇన్ని ఇన్ని చేసిండ్రు కదా ఇంకేం చేయాలి నాకైతే ఈటల రాజేందర్ గారు వ్యాఖ్యానం పత్రికలు చూసి చాలా చాలా బాధేసింది కానీ పార్టీలో ఒక మంత్రి గారి పైన మాట్లాడడం సబబు కాదని చెప్పి నేను మాట్లాడలేదు రైతు బంధు పథకము కేసీఆర్ గారు పిలిచి రాజేందర్ నీ కాన్ఫరెన్స్ లో పెట్టు దాన్ని నీ కాన్ఫరెన్స్ లో లాంచ్ చేస్తానని చెప్తే హుజరాబాద్ జమికుంట మధ్యలో వేలాది మందిని సమీకరించి కేసీఆర్ గారు ఈటల రాజేందర్ గారు పక్కకు పెట్టుకుని రైతు బంధు పథకాన్ని లాంచ్ చేస్తే ఇలా పథకాల వల్ల ఏమీ లేదని చెప్పి మీ నోటి నుండి రావడం మాత్రం నాకు ఇష్టం లేదు రాజేందర్ గారు మీరే కదా గంట పెద్ద బహిరంగ సభ పెట్టి రైతు బంధు పథకము ఈరోజు దేశంలో ఎక్కడ లేదని చెప్పి మీరు మాట్లాడినారు నేను మాట్లాడినా కేసీఆర్ గారు మాట్లాడారు ఆనాడు నేను ఎంపీగా మాట్లాడి ప్రపంచం మొత్తం ఇవాళ రైతు బంధు పథకం అంటే ఇంత గొప్ప పథకం అని చెప్తారు మరి ఏం చేసిండు మీరు అది తప్పు అని చెప్పారు పథకాలతో ఏం కాదని రైతు బీమా పథకం ఇలా కళ్యాణ లక్ష్మి పథకం షాదీ ముబారక్ పథకం 2000 రూపాయల ఆసరా పెన్షన్లు ప్రజలకు ఏమి చేయలేని చెప్పడం అయితే అది బడుగు బలహీన వర్గాల పేద ప్రజల కోసం ఆలోచించేటువంటి మనిషి వ్యాఖ్యానం కాదని చెప్పదలుచుకున్నా బడుగు బలహీన పేద వర్గాల కోసం మాట్లాడవలసిన నాయకుడు మాట్లాడవలసినటువంటి మాటలు కావే ఇలా దేశంలో మొత్తం భారతదేశం వివిధ రాష్ట్రాలన్నీ కూడా తెలంగాణ వైపు చూస్తున్నాయి ఇలా భారతీయ జనతా పార్టీ కూడా చెప్పక తప్పలేదు వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మింగ్ స్టేట్స్ ఇన్ ది కంట్రీలో కూడా తెలంగాణ రాష్ట్రం మొదటి వరుసలో ఉన్నది వాటిని నువ్వు రాజకీయ ఉపన్యాసం లోపల ఇవి తిండి పెట్టావు లేదా ఇవి ఏమి చేయవు అని వ్యాఖ్యానించడం ఆ పత్రికలు అలా రాయడం చాలా బాధేసినారు అది చూసినప్పుడు ఒక పేద ప్రజల పట్ల ఆలోచించేటువంటి నాయకుడు మాట్లాడాల్సిన మాటలు కావాలి